प्रकाश जिल्ला पीसीपल्ली मंडलं लिंगन्नपाल्लेलो वैसीपी टीडीपी वर्गीयुल मध्य घर्षण चोटु चेसुकुंदी। पोलिंग केंद्रंलो दोंग ओटु वेसेंदुकु वच्चिन व्यक्तुलनु टीडीपी एजेंट्लु अड्डुकोवडंतो वाग्वादं चेलरेगिंदी। पोलिंग बूत्लोनే घर्षणकु दिगडंतో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు। కృష్ణా జిల్లా గన్నవరం మండలం సోరంపల్లి సుగాలిపేటలో ఓ వాలంటీర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డాడు। ఓ వైపు ఎన్నికలు జరుగుతుంటే మరోవైపు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ ప్రభుత్వ వాహనంలో రేషన్ పంపిణీ చేశాడు। పోలింగ్ బూత్ కి 200 మీటర్ల దూరంలో రేషన్ పంపిణీ చేయడంతో వాలంటీర్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి। నెల్లూరు జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగింది। ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో ఒక పక్క ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతుండగా పోలింగ్ బూత్ కు పక్కనే రేషన్ సర్కులను పంపిణీ చేయడం దుమారం రేపింది। ఇలా ఎందుకు చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తే తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని రేషన్ దుకాణదారులు చెప్తున్నారు। రేషన్ సర్కులు పంపిణీ జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది। ప్రతి చోట ప్రత్యర్థులు ఎవరైనా సరే వైసీపీ మాత్రం పోలింగ్ వన్ సైడ్ జరగాలని ప్రయత్నిస్తోంది। జనసేన బీజేపీ కార్యకర్తలపై దాడులతో పాటు పోటిలో లేని టీడీపీ శ్రేణులపై సైతం దౌర్జన్యానికి దిగుతున్నారు। గుంటూరు జిల్లా పెదకూరుపాడు మండలం గారపాడు పోలింగ్ బూత్ వద్ద టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది। ఒక ఓటర్ను వైసీపీ ఏజెంట్ అడ్డుకోవడంతో గొడవ మొదలైంది। దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది। పోలీసులు సైతం ఏకపక్షంగా అధికార పక్షానికి అనుకూలంగా పనిచేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి। విశాఖ జిల్లాలో పోలింగ్ అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు। విశాఖపట్నం జెడ్పీటీసీ ఎంపీటీసీ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుంది। మన ప్రస్తుత విశాఖపట్నంలోని భీమునిపట్ నియోజకవర్గంలోని టి నగరపాలనలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉన్న ఇక్కడ చూడొచ్చు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది। ఉదయం నుంచి కూడాను ఓటర్లు బార్లు తీరు ఉన్నారు। అయితే కాస్త ఎండ ఎక్కువైనా కూడా ఇక్కడ ప్రత్యేకంగా షామియాలను కూడా ఏర్పాటు చేయడంతో కొంతమంది ఓటర్లకి శాత్ తీరిందని చెప్పుకోవచ్చు। చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు। అలాగే కరోనా నేపథ్యంలోని కూడాను ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకున్నారు। ఓటర్లందరూ కూడాను మాస్క్ ధరించి శానిటైజర్ కూడా చేసుకున్నారు। మనతో కొంతమంది మాట్లాడడానికి ఓటర్లు ఉన్నారు। మీరు ఓటు హక్కు వినియోగించుకున్నారా? వినియోగించుకున్నామండి। అంటే ఏంటి ఎలా ఇప్పుడు కరోనా నేపథ్యంలో మీరు పోలింగ్లో పాల్గొన్నారు కదా, ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు? శానిటైజింగ్ చేసుకున్నాం, మాస్క్ పెట్టుకున్నాం, అన్ని విధాలుగా దూరం దూరంగా ఉండి చేసుకున్నాం, సోషల్ డిస్టెన్స్ పాటించుకున్నాం। ఇంత ఎండలో కూడా చాలా మంది వృద్ధులు కూడా వచ్చారు, మీరు చూడొచ్చు, మీకు ఏమనిపిస్తుంది?
చాలా సంతోషంగా ఉంది ఎంత మంది వచ్చేయడో మేము బలపరిచిన వ్యక్తి మాకు కూడా ఆనందంగా ఉంటది కదా ఎలా ఉన్నాయి ఎన్నికల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బాగా జరుగుతున్నాయి ప్రశాంతంగా జరుగుతున్నాయి ఇది మీరు ఎన్నో సార్ ఇది ఓటు హక్కు వినియోగించుకోవడం ఇదైతే ఫస్ట్ టైం ఎంపీటీసీ ఫస్ట్ టైం ఓకే 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 అలా మనతో మాట్లాడడానికి చాలా మంది ఓటర్లు కూడా ఉన్నారు మీరు చెప్పండి మీరు ఓటు హక్కు వినియోగించుకున్నారు కదా వినియోగించుకున్నాను ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇబ్బంది అయితే లేదు హ్యాపీగా జరుగుతుంది శుభ్రం జరుగుతుంది అందరు శానిటైజర్ వాడుతున్నారు దూరం పాటిస్తున్నారు ప్రశాంతంగా జరుగుతుంది కరోనా నేపథ్యంలో అందరూ మాస్క్ వేసుకునే జరుగుతుంది అంత ఇబ్బంది అయితే లేదు ఎంతసేపు ఉన్నారు మీరు లైన్ లోని నేనైతే ఒక పావు గంటే ఉన్నానండి అంత మించి ఓకే ఓకే ఇది మొత్తం మీద పరిస్థితి అలాగే కొంతమంది ఓటర్లు కూడా ఉన్నారు మీరు ఓటు హక్కు వినియోగించుకున్నారా వినియోగించుకోలేదండి ఇప్పుడు ఓటు వేయడానికి వచ్చారా ఓటు వేయడానికి వచ్చి యూత్ కదా ముందు రావాలి కదా లేట్గా వచ్చారా అంటే ఓటర్లే అంటే కొంతమంది వయసు పైబడిన వారిని దగ్గరుండి బూతులు తీసుకొచ్చి వాళ్ళని ఓటేయించి బాధ్యత యువతగా తీసుకుంటారు వెరీ గుడ్ వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఎవరెవరైతే యూత్ అదే వృద్ధులు ఉన్నారో వాళ్ళందరినీ ఫస్ట్ ఓటు హక్కు వినియోగించుకున్నారు చేసిన తర్వాత మీరు వచ్చారు అంతే కదా అంతే లాస్ట్ పంచాయతీ ఎలక్షన్ కూడా అలాగే చేశాం పంచాయతీ ఎలక్షన్స్ అంటే కొంచెం ఈరోజు ఎండ ఎక్కువ ఉంది కదా ఏమనిపిస్తుంది కొంతమంది ఓటర్లు అంటే వృద్ధులు కొంతమంది ఇబ్బంది పడ్డారు కదా వాళ్ళకి ఆటోలు తర్వాత వాటర్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఇక్కడ అభ్యర్థులు సేకరించారు దానికి చాలా మంది ఇంకా రావాల్సి ఉంది ఈ కొద్దిగా మూడు తర్వాత కూడా ఇంకెవరైనా ఉంటే ఓటు హక్కు కంపల్సరీ వినియోగించుకుంటూ కోరుకుంటున్నాం అలాగే కరోనా నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుని మీరు తీసుకుంటున్నారు ప్రతి బూత్ దగ్గర కూడా శానిటైజర్ ఏర్పాటు చేశారు తర్వాత మాస్కులు మన అక్కడ మాస్కులు యూత్ అని ప్రతి ఊరు కూడా చెప్తాను మాస్కు ప్లస్ ఆధార్ కార్డు కంపల్సరీ పట్టుకెళ్ళాలని చెప్తాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది మొత్తం మీద పరిస్థితి ఇక్కడ టీ నగర పాలనలోని ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఉదయం 7 గంటల నుంచి చాలా మంది క్యూ లైన్లో ఉన్నారు ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది చాలా మంది యువత కూడా ముందుకు వచ్చి ముందు వృద్ధులు అలాగే పెద్దవాళ్ళు అందరికీ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్న తర్వాత ఓటు వేసుకుంటున్నారు అలాగే కరోనా నేపథ్యంలో కూడా చాలా మంది ఓటర్లు ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు ఖచ్చితంగా మాస్క్ ధరిస్తున్నారు అలాగే శానిటైజర్ కూడా చేసుకుంటున్నారు అయితే ఇక్కడ పోలింగ్ కేంద్రంలో కూడా పగడబంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు పోలీసులు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు అలాగే వృద్ధులు అలాంటి వాళ్ళందరికీ ఎండలో ఉండకుండా ఉండేందుకు కూడా ప్రత్యేకంగా షామియాన్స్ కూడా ఏర్పాటు చేశారు మొత్తం మీద విశాఖపట్నం జడ్పీటీసీ ఎంపీటీసీల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ ఏబీ నాన్ జ్యోతి విశాఖపట్నం